పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాడొదిలేసిందా? నమ్ముకున్న మిత్రుడు చెయ్యిచ్చాడా, లేకపోతే నమ్ముకున్న మిత్రుడితో కలిసి వెళ్ళలేకపోయిందా, లేదా మిత్రుత్వం సాధ్యం కాలేదా, లేదా గ్రౌండ్ లెవెల్లో పల్లె ప్రాంతాలకి చేరలేకపోయిందా? మినీ మున్సిపల్స్లో చూస్తే ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాల్లో 27 గెలుచుకుంది, తెలుగుదేశం 8 గెలుచుకుంది, సిపిఐ 1 గెలుచుకుంది. అదే ఏది 36కి జరిగిన ఎన్నికల్లో. అదే సందర్భంలో 68 వార్డులకి జరిగినటువంటి ఎన్నికలలో, అంటే గ్రామ వార్డు మెంబర్లకి జరిగితే వైఎస్ఆర్సీపీ 47 గెలుచుకుంటే టీడీపీ 14 గెలుచుకుంది, జనసేన 7 గెలుచుకుంది. అంటే ఇక్కడ జనసేన కూడా టీడీపీలో సగం అయ్యింది, వైఎస్ఆర్సీపీతో పోటీ పడింది తెలుగుదేశం పార్టీ. అయితే 14-47 గ్యాప్ పక్కన పెడితే ఉంది, కానీ వేర్ ఈజ్ బీజేపీ అంటే నథింగ్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సిపిఐ కూడా ఒక సర్పంచ్ గెలుచుకుంటే భారతీయ జనతా పార్టీ మినీ మున్సిపల్స్లో మాత్రం కంప్లీట్ జీరో. ఇది పార్టీ కాడి వదిలేసిందా, లేదా పార్టీని ప్రజలు పక్కన పెట్టేశారా? ఇది చర్చించుకోవాల్సిన అంశం.